మీకు ఒకవేళ ఈ మార్బుల్ నచ్చింది ఆ కలర్ చైర్స్ కావాలనుకోండి మీరు అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు తయారు చేసి ఇస్తారన్నమాట సో ఇలాంటి చైర్స్ అనేవి పెట్టుకోవచ్చు నాకైతే ఇది బాగుంటది అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో మనకి గ్రే కలర్ ఉంది కదా సో ఈ చైర్స్ కూడా చాలా బాగా సూట్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే మార్బుల్స్ లో ఎన్ని కలర్స్ ఉంటాయండి చాలా కలర్స్ ఉన్నాయి ఇదైతే చాలా బాగుంది గ్రీన్ కలర్ అన్నమాట ఇది ఇటాలియన్ మార్బుల్ అండి 12 mm థిక్నెస్ వచ్చింది అండ్ కింద మొత్తం కూడా ఈవెన్ చైర్స్ లో కూడా ఇండియన్ టేక్ వుడ్ యూస్ చేశారు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ సో వెనకాల బోల్డ్ అని డైనింగ్ టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవాల్టి వీడియోలో మనం మార్బుల్ డైనింగ్ టేబుల్స్ చూద్దామండి బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి ఇవాల్ మనం వచ్చాము మోడర్న్ టచ్ ఫర్నిచర్ నాంపల్లికి ఇక్కడ మనం బోల్డ్ అన్ని వీడియోస్ ఆల్రెడీ చేశాము మీ అందరికీ బాగా నచ్చాయి చాలా మంది షాపింగ్ కూడా చేశారు అయితే ఇక్కడ నాకు నంబర్ 1 థింగ్ బాగా నచ్చేది ఏంటి అంటే మార్బుల్ డైనింగ్ టేబుల్స్ ఎక్కడ కూడా ఇంత కలెక్షన్ అనేది నేను చూడలేదండి నార్మల్ గా ఒక రెండు మూడు ఉంటాయి డైనింగ్ టేబుల్స్ మధ్యలో రెండు మూడు మనకి మార్బుల్స్ దొరుకుతాయి బట్ ఇక్కడ అలా కాదు ప్రతి ఫ్లోర్ కూడా డెడికేటెడ్ టు వన్ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ అన్నమాట ఒక ఫ్లోర్ లో సోఫాలు ఉంటాయి ఇంకో ఫ్లోర్ లో డైనింగ్ టేబుల్స్ అలా ఉంటాయి ఇప్పుడు మీరు వెనకాల చూసినట్లయితే మొత్తం ఈ పెద్ద ఫ్లోర్ మొత్తం కూడా డైనింగ్ టేబుల్సే అందులో హాఫ్ మొత్తం మార్బుల్ డైనింగ్ టేబుల్సే ఉంటాయి అన్నమాట సో ఇంత హ్యూజ్ కలెక్షన్ ఉంది కాబట్టి మీకు మీ బడ్జెట్ లో ఏదైతే సూట్ అవుతుంది కలర్స్ ఏమున్నాయి అండ్ ఫోర్ చైర్స్ ఆ సిక్స్ చైర్స్ ఆ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా మంచి చాయిస్ అనేది ఉంటుందన్నమాట అలాగే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ మీకు నచ్చింది అనుకోండి దాన్ని మనం ఫోర్ తీసుకోవడము లేదంటే చిన్నదాన్ని మనం ఇంకా పెద్దగా చేయించుకోవడము అలా అవన్నీ చేయొచ్చు అనమాట సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నాను అండ్ ఇక్కడికి వచ్చి షూట్ చేసేది కూడా అందుకే ఎవ్రీ టైం కూడా కొత్త కలెక్షన్ అనేది కంటిన్యూస్ గా యాడ్ అవుతూనే ఉంటుందండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈవెన్ చైర్స్ లో కూడా తీసుకుంటే చాలా షేడ్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ వీటిలో ఇంకా అసలు మెటీరియల్ ఏమి యూజ్ చేశారు ఇవన్నీ చూసుకుంటూ ఇంకా కలెక్షన్ చూసాం సో ఫస్ట్ ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక సింపుల్ అండ్ సోబర్ వన్ అనమాట ఇది ఇటాలియన్ మార్బుల్ అండి 12 mm థిక్నెస్ వచ్చింది అండ్ కింద మొత్తం కూడా ఈవెన్ చైర్స్ లో కూడా ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేశారు ఇది మొత్తం కూడా టేక్ వుడ్ అనమాట అంటే ఇంత స్ట్రాంగ్ వుడ్ ఉంటేనే ఈ మార్బుల్ బరువు మోయగలదండి మనం నార్మల్ గా చాలా తక్కువ ప్రైస్ లో వేరే చోట చూస్తున్నాం అనుకోండి దాంట్లో ఏం ప్రాబ్లం అవుతుందంటే కింద అంత స్ట్రాంగ్ గా ఇవ్వరన్నమాట అలా ఇవ్వనప్పుడు ఆబ్వియస్లీ మనకి తక్కువ ప్రైస్ కి వస్తాయి బట్ ఈ బరువు అవి మోయలేవు ఫ్యూచర్ లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇది వచ్చేసి 6 ఇయర్స్ వచ్చిందండి అండ్ మంచి బ్యూటిఫుల్ గ్రే కలర్ వచ్చింది ఇది వచ్చేసి బీచ్ కలర్ వచ్చింది అన్నమాట చాలా క్లాసీ వన్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,25,000 అండ్ ఈ చైర్స్ లోపల మెమరీ ఫోమ్ యూజ్ చేస్తారు సో దీనివల్ల కూర్చోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఒకవేళ మీరు ఇదే పీస్ ఫోర్ చైర్స్ లో చేయించుకోవాలి అనుకుంటే అలా చేయించుకోవచ్చు అలాంటివి ఏం పడ్డా గానీ ఇవి అబ్జార్బ్ చేసుకోవన్నమాట అంటే లోపల మనకి జనరల్ గా సోఫాస్ లో ఏ మెటీరియల్ అయితే యూజ్ చేశారో అదే మెటీరియల్ యూజ్ చేసి ఈ చైర్స్ తయారు చేశారు ఇంకా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే మార్బుల్స్ లో ఎన్ని కలర్స్ ఉంటాయండి చాలా కలర్స్ ఉన్నాయి ఇదైతే చాలా బాగుంది గ్రీన్ కలర్ అన్నమాట చాలా రేర్ గా దొరుకుతాయి మనకి మార్బుల్ అనగానే మనం ఒకటే కలర్ అనుకుంటాం కదా బట్ ఇక్కడ చాలా మంచి షేడ్ అండి టేక్ వుడ్ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇంత బరువైన మార్బుల్ మొయ్యాలి అంటే ఆ మాత్రం స్ట్రెంగ్త్ ఉన్న ఫ్రేమ్ ఉండాలి అండ్ ఇంకా ఈ చైర్ వచ్చేసి చాలా వెడల్పుగా వచ్చింది అన్నమాట దీంట్లో కూడా మొత్తం మెమరీ ఫోమే యూజ్ చేశారు సో చైర్ లో కూడా మీరు ఏమైనా చేంజెస్ కావాలి అంటే అలా చేంజెస్ చేయించుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇవంతా కూడా మనకి చేతితో చేసిన వర్క్ అన్నమాట మొత్తం కార్వింగ్ కూడా చేతితో చేసిందే మార్బుల్ డైనింగ్ టేబుల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి 80% సిక్స్ చైర్స్ తోనే వచ్చాయండి ఫోర్ చైర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి 1,35,000 సేమ్ ఇప్పుడు మనం ఇది బీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ చూసాం కదా అందులోనే ఇది డిఫరెంట్ కలర్ అండి సో ఇలా మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కానీ చేసిస్తారనమాట ఇది చూడండి సేమ్ అదే బట్ కలర్ కాంబినేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది సో మనం మన క్రియేటివిటీని యూజ్ చేసి అండ్ మన ఇంట్లోకి ఏ కలర్ కాంబినేషన్ సూట్ అవుతాయి అని చూసుకొని ఆ కలర్స్ లో తెప్పించుకోవచ్చు దీనికి కూడా అంతే చాలా స్ట్రాంగ్ వచ్చింది అండ్ ఇంకొకటి అండి అబ్జర్వ్ చేయండి ఇది వచ్చేసి లైట్ పాలిష్ లో వచ్చింది అది వచ్చేసి డార్క్ పాలిష్ లో వచ్చింది సో అలా కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇంకా ఇది చూసినట్లయితే అసలు చాలా కంప్లీట్లీ సోబర్ వన్ మొత్తం కూడా వైట్ ఇటాలియన్ మార్బుల్ అండ్ బీచ్ కలర్ చైర్స్ వచ్చాయి
ఇది టేక్వుడ్ అన్నమాట డార్క్ పాలిష్ లో వచ్చింది అసలు చాలా క్లాసీగా ఉండండి ఒకవేళ మీ ఇంట్లో అంటే వుడెన్ థీమ్ వార్మ్ కలర్స్ అన్నీ ఎక్కువ యూస్ అవుతూ ఉంటే ఇది తీసుకోండి చాలా బాగుంటుంది అండ్ దీని మీద వర్క్ కూడా చాలా బాగుంది ఇన్ రేట్ తెలుసుకుందాము ఇస్క ప్రైస్ కి 125,000 అండి అండ్ అప్పుడప్పుడు సేల్స్ కూడా వస్తూ ఉంటాయి అండ్ అలాంటి సేల్స్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను రెగ్యులర్ గా చెప్తూ ఉంటాను ఎప్పుడు ఏ సేల్స్ ఉన్నాయి అనేసి ఇది నెక్స్ట్ వన్ అండి దీంట్లో వచ్చేసి వైట్ అండ్ గ్రే కాంబినేషన్ వచ్చింది ఇందాక చెప్పాను కదా కొన్ని ప్లేన్ గా ఉంటాయి కొన్ని కాంబినేషన్స్ లో ఉంటాయి అనేసి ఇది కూడా చాలా బాగుంది అంటే మన ఇంటి థీమ్ బట్టి మనం ఎంచుకోవాలన్నమాట దీనికొచ్చేసి బీచ్ కలర్ చైర్స్ వచ్చాయి చైర్స్ నేను గమనించినట్లయితే ఎక్కువగా బీచ్ కలర్ కాని గ్రే కలర్ గాని ఇచ్చారండి అంటే మోస్ట్ ఆఫ్ ద ఇళ్ళకి ఈ కలర్ సూట్ అవుతాయి అన్నమాట సో ఇందులో కూడా డార్క్ పాలిష్ వచ్చింది అండి చూడండి వెరీ నైస్ ఇప్పుడు మీకు ఒకవేళ ఈ మార్బుల్ నచ్చింది ఆ కలర్ చైర్స్ కావాలనుకోండి మీరు అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు తయారు చేసి ఇస్తారన్నమాట సో ఇలాంటి చైర్స్ అనేవి పెట్టుకోవచ్చు నాకైతే ఇది బాగుంటది అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో మనకి గ్రే కలర్ ఉంది కదా సో ఈ చైర్స్ కూడా చాలా బాగా సూట్ అవుతాయి మీరు అలా కూడా చేయించుకోవచ్చు ఇందులో 6 చైర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఓన్లీ 4 చైర్స్ వచ్చేలాగా కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అన్నమాట అండ్ దీని ప్రైస్ మర్చిపోయాం అలా ఎలా మర్చిపోతాం 1,25,000 ఇంకొక కాంబినేషన్ అండి అసలు ఇన్ని రకాల ఇటాలియన్ మార్బుల్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు వెరీ వెరీ బ్యూటిఫుల్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ దీని చైర్స్ కూడా దీనికి సూట్ అయ్యేలాగా ఉన్నాయండి దీనికి కూడా 6 చైర్స్ వచ్చాయన్నమాట కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్ వచ్చింది డార్క్ పాలిష్ వచ్చింది అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి వీటి ఫ్యాబ్రిక్ బాగుంది వీటిలో మెమరీ ఫోమ్ అన్నమాట మెమరీ ఫోమ్ అయితే ఏంటంటే మనకి కూర్చుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఏవైనా పట్టా కానీ స్పాయిల్ అవ్కుండా ఉంటాయన్నమాట సో 110 నుంచి 1,35,000 వరకు ఉన్నాయండి సో ఇది కూడా అంతే ఉండుంటుంది 1,25,000 ఆర్ 1,35,000 అండ్ ఎప్పుడు మనకి డిస్కౌంట్స్ ఉన్నా కానీ ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంటుంది అనమాట ఎంఆర్పి మీద ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అనేది ఉంటుంది మొన్న రంజాన్ టైంలో ఎంఆర్పి మీద అప్ టు 30% ఆఫ్ అని ఇచ్చారు సో మన వ్యూవర్స్ చాలామంది ఇక్కడ పర్చేస్ చేశారనమాట ఇలా వచ్చిందండి చైర్ ఇందాక మనం కవర్తో చూసాం కదా ఇప్పుడు కవర్ తీయించాను ఇలా వచ్చింది ఇప్పుడు చైర్ చూస్తున్నారు కదా మీరు ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు వీళ్ళ దగ్గర చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట వాటిలో ఏదో ఒకటి మీరు వేయించుకోవచ్చు స్వేడ్ వేయించుకోవచ్చు లేదంటే లెదరైట్ వేయించుకోవచ్చు టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ వేయించుకోవచ్చు సో ఇలా బోల్డ్ రకాలు ఉన్నాయి కింద మీకు చాలా ఆల్బమ్స్లా ఉంటాయన్నమాట అక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏది వేయించుకోవాలి అనేసి సో ఫ్యాబ్రిక్ ఏది వాడుతున్నారు అండ్ ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ అన్నదాన్ని బట్టి ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దీని మీద ఉన్న మార్బుల్ చూడండి అసలు ఇన్ని రకాల మార్బుల్స్ అయితే నేను ఎక్కడా చూడలేదండి అందుకే నాకు స్పెసిఫిక్గా మార్బుల్ డైనింగ్ టేబుల్స్ మీద వీడియో చేయాలి అనిపించింది ఎందుకంటే ఇవన్నీ స్పెసిఫిక్గా ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తేనే బాగుంటుంది నేను ఇంతకు ముందు వీడియోస్లో నార్మల్గా వీడియో మొత్తంలో వీటిని అలా చూపించాను కానీ అసలు 1x1 చూపించడం చాలా ఇంపార్టెంట్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి 1,25,000 అండి దీని చైర్స్ కూడా ఇలా వచ్చాయి లైట్ బీచ్ కలర్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే అన్ని మార్బుల్ డైనింగ్ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అండ్ వాటితో పాటు ఇచ్చిన చైర్స్ అన్నీ కూడా వాటికి మ్యాచింగ్గా ఉన్నాయి ఇది చూద్దాం ఇది చూడండి చాలా చాలా బాగుంది ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో ఎక్కువగా లైట్ కలర్ చైర్స్ వచ్చాయి కదా దీంట్లో వచ్చేసి డార్క్ కలర్ చైర్స్ వచ్చాయి ఇది నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ కూడా వచ్చిందన్నమాట సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఇసుక ప్రైస్ బతాయేనా 1,35,000 అండి ఇది అండ్ దీని చైర్ ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకుందాము ఇసుక ఫ్యాబ్రిక్ వెల్వెట్ లాగా ఉంటుంది డబుల్ కోట్ కుషనింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది కూడా ఇది ఎలా ఉందంటే అండి ఏమైనా మరకలు పడ్డా ఊరికే ఇలా తుడిచేగానే పోతుంది అబ్జర్బ్ చేసుకో అనమాట అండ్ అలాంటి మంచి మంచి ఫ్యాబ్రిక్తో తయారు చేశారు సో డైనింగ్ టేబుల్కి ఇవి మెయిన్గా కావాల్సింది అదే కదా అండ్ లెగ్స్ కూడా కంప్లీట్గా డార్క్ పాలిష్తో టేక్వుడ్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది వచ్చేసి 12mmది నార్మల్గా మనకి బయట ఎప్పుడన్నా తీసుకునేటప్పుడు మీరు మార్బుల్ డైనింగ్ టేబుల్ చాలా తక్కువకు వస్తుంది అనగానే ముందు ఇవన్నీ క్రైటీరియా చూసుకోండి ఇది ఎంత ఎంఎం వచ్చింది కింద మనకి చాలామంది ఎండిఎఫ్తో చేసి అమ్ముతుంటారు సో అందుకనే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ట్రస్టెడ్ షోరూమ్స్లోనే పర్చేస్ చేయాల్సి ఉంటుంది
అండ్ నెక్స్ట్ ఇదండి ఇది కూడా అంతే డబుల్ కలర్ కాంబినేషన్ అన్నమాట దీనికి కూడా చైర్స్ బీచ్ కలర్ లో వచ్చాయి దీనికి కూడా టేక్ వుడ్ అండి కింద అన్ని కూడా స్టాండర్డ్స్ అయితే సేమ్ అలానే టేక్ వుడ్ అనేది మొత్తం ఫ్రేమింగ్ లో వస్తుంది చాలా మందంగా ఉండే ఇటాలియన్ మార్బుల్ ఉందండి చాలా బరువుంది ఇది చాలా మంచి క్వాలిటీ ఇదన్నమాట దీని ప్రైస్ వచ్చేసి 125000 అండి 6 సీటర్ అన్నమాట ఇది సో మీరు ఒకసారి షాప్ కు వచ్చి చూసారు అంటే మీ ఇంట్లో స్పేస్ కి ఏదైతే సూట్ అవుతుంది అనేసి చూసుకోవచ్చు దగ్గరుండి నేను మీకు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే మన జిందగీ వ్యూవర్స్ వచ్చేసి బయట ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు మార్బుల్ డైనింగ్ టేబుల్ మీకు చాలా తక్కువలోనే ఇస్తాము 60k లోనే ఇస్తాము 70k లోనే ఇస్తాము అంటే మనం ముందే వాళ్ళని రష్ చేయకుండా అసలు వాళ్ళని 100 క్వశ్చన్స్ అడగాలన్నమాట దాని ఫ్రేమ్ దేంతో తయారు చేశారు మార్బుల్ అంటున్నారు ఎలాంటి మార్బుల్ ఎంత ఎంఎం మార్బుల్ ఎంత బరువు ఉంది ఆ ఫ్రేమ్ అనేది బరువుని తీసుకోగలదా లేదా అండ్ చైర్స్ లో లోపల యూస్ చేసిన మెటీరియల్ ఏంటి సో వీటిలో చాలా తేడా చూడడానికి ఒకేలాగా ఉన్నా గానీ యాక్చువల్ గా లోపల నుంచి ఆ క్వాలిటీ అనేది ఉందా లేదా అనేది మన వ్యూవర్స్ కి అయితే పక్కాగా తెలిసి ఉండాలి అందుకే నేను తీసుకోవడం కూడా అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను మీకు ఇవ్వడం కూడా 100% ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను సో ఇంకా నెక్స్ట్ దానికి మూవ్ అవుదాము నాకు అక్కడ కొత్తది కనిపిస్తుంది సో ఇందాక చెప్పాను కదండి 4 చైర్స్ కూడా చూపిస్తాను అనేసి ఇది 4 చైర్స్ వన్ అన్నమాట కాస్త చిన్నది మార్బుల్ కూడా మనకు కొంచెం చిన్నది వచ్చింది ఆబ్వియస్లీ అంతే కదా 4 చైర్స్ అంటే దానికి తగ్గట్లుగానే ఉంటుంది చాలా క్యూట్ గా ఉందన్నమాట ఇది దీనికి కూడా ఈవెన్ దీనికి కూడా టేక్ వుడ్ ఫ్రేమింగ్ అనేది వచ్చిందండి చిన్నదైనా పెద్దదైనా సరే weight అనేది ఉంటుంది కాబట్టి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారన్నమాట ఇక్కడ అండ్ దీనికి ఈ చైర్స్ వచ్చాయి 68000 సో మనకి 4 చైర్స్ వచ్చేసి బానే అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉండండి ఇంకా 6 చైర్స్ ది కూడా మనం ఇక్కడికి వచ్చి చూసుకున్నాము అంటే మీరు ఇంకా ఫిదా అయిపోయి పక్కాగా తీసుకుంటారు సో చైర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి వెనక నుంచి కూడా చూసేద్దాము సో ఇలా వచ్చిందన్నమాట మనకి ఏంటంటే టేక్ వుడ్ తో చేసినవి కాబట్టి ప్రైస్ అనేది ఇలానే ఉంటుందండి నేను అన్ని చోట్ల చూసాను క్వాలిటీ బట్టి మీకు చెప్తున్నాను అన్నమాట కంప్లీట్ టేక్ వుడ్ ఫర్నిచర్ మనం తీసుకోవాలి అంటే మనము ఇక్కడ దొరికినంత తక్కువ ప్రైసెస్ లో అయితే నాకు ఇంకెక్కడ కనిపించలేదు సో 4 చైర్స్ లో ఇంకొక రెండు ఉన్నాయండి ఇవి కూడా చూసేద్దాము ఇది ప్లేన్ వన్ అన్నమాట ప్లేన్ వన్ సైడ్ లో డిఫరెంట్ కలర్ వచ్చేసింది ఇందులో మనకి 6 సీటర్ కూడా అవైలబుల్ ఉందండి అది 1,25,000 ఉంది అండ్ ఇందులో 4 సీటర్ మనం చూద్దాము ఎందుకంటే మన వ్యూవర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని రకాలు చూసేద్దాం మనం ఇది చాలా సోబర్ వన్ అన్నమాట ఇదంతా కూడా టేక్ వుడ్ అండి ఈవెన్ ఈ ఫ్యాబ్రిక్ ఇవంతా కూడా స్వేడ్ ఫ్యాబ్రిక్ అన్నమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి 68000 ఇదైతే మనకి ఫ్లాట్స్ లో కూడా ఈజీగా పడుతుందండి ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు జస్ట్ 6 సీటర్ అయితేనే మీరు ఒక్కసారి వచ్చేసి సైజ్ అనేది చూసుకోండి ఇది నెక్స్ట్ వన్ అన్నమాట 4 సీటర్ లోనే నెక్స్ట్ వన్ సూపర్ క్లాసీ వన్ అండి మార్బుల్ వచ్చేసి సేమ్ చైర్స్ లో ఇక్కడ మనకి తేడా వచ్చిందన్నమాట చైర్స్ చాలా బాగుంచాయి దీనికి ఏ ఫ్యాబ్రిక్ క్యా హై టెక్స్చర్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి ఇది చాలా మంచి ప్రీమియం లుక్ వచ్చిందన్నమాట చైర్స్ ని ఇలా చేంజ్ చేయడం వల్ల అండ్ దీని ప్రైస్ వచ్చేసి 85000 అండి చాలా మంచి లుక్ వచ్చింది ఇదైతే అంటే చైర్స్ ని మనం కాస్త కస్టమైజ్ చేయించుకున్నా ఎంత ప్రీమియం లుక్ వచ్చేసిందో చూడండి మార్బుల్ సింపుల్ గా ఉన్నా గానీ మనకి మొత్తం సెట్ వచ్చేసి చాలా బాగా వచ్చింది ఎందుకు మార్బుల్ డైనింగ్ టేబుల్స్ ఈ మధ్య అంత ట్రెండ్ లోకి వచ్చాయి అంటే మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండి తీసుకునేటప్పుడు మనకు కాస్త ప్రైసీగా అనిపించినా కానీ క్వాలిటీ బాగుంటుంది చూడడానికి ప్రీమియంగా ఉంటాయి అండ్ జస్ట్ మనం క్లాత్ తీసుకొని తుడిచేస్తే సరిపోతుంది ఏమీ స్పాయిల్ అవ్వవు అనమాట మనకి వాటర్ పడ్డా ఏం పడ్డా ఇష్యూస్ రావు అందుకే ఇవి అంతగా ట్రెండ్లోకి వచ్చాయి ఇప్పుడు మెయింటైన్ చేయడం ఈజీ చూడడానికి బాగుంటాయి అనేసి అండ్ నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నారో చైర్స్ మీద దాని మీద కూడా ఏవి మరకలు అనేవి అబ్జార్బ్ అవ్వవు అనమాట ఏ లిక్విడ్స్ అబ్జార్బ్ అవ్వవు సో మరకలు అనేవి పడవు సో మీకు ఏదైనా నచ్చింది అనుకోండి మీ స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉండండి వీడియో మొత్తంలో కూడా ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది మీకు సో వాళ్ళకి ఒకసారి వాట్సాప్ చేశారు అంటే మీ ఫేవరెట్ పీస్ ని పంపించేశారంటే వాళ్ళు దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ చెప్తారన్నమాట సో ఓన్లీ మార్బుల్ డైనింగ్ టేబుల్స్ చూస్తే ఎలా చెప్పండి మనం అన్ని చూడాలి కదా మన జిందగీ వ్యూస్ అన్ని తెలుసుకోవాలి సో ఇంకా నార్మల్ గా మన రెగ్యులర్ యూసేజ్ లో ఇప్పటివరకు మనం చూసిన డైనింగ్ టేబుల్స్ ఉంటాయి కదా వుడెన్ వన్ వి అండ్ గ్లాస్ వి ఇవి కూడా ఒకసారి చూసేద్దాం ఎందుకంటే ఈ ఫ్లోర్ లో ఒక హాఫ్ మార్బుల్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి మిగిలిన హాఫ్ అయితే బోల్డ్ అని ట్రెండింగ్ వేరే మోడల్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి
ఇప్పుడు అదర్ దాన్ మార్బుల్ వేరే డైనింగ్ టేబుల్స్ చూద్దాం అనుకున్నాం కదా ఇవి ఎలా తయారవుతాయి అంటే మొత్తం కూడా సాలిడ్ వుడ్ అన్నమాట సాలిడ్ వుడ్ అంటే టేక్ తర్వాత వచ్చే వుడ్ సో టేక్ తర్వాత వచ్చే క్వాలిటీ ఉంటుందన్నమాట దీనికి సాలిడ్ వుడ్ ఉంటుంది అండ్ గ్లాస్ అయితేనేమో 12 mm గ్లాస్ ఉంటుంది అన్నిటి మీద అండ్ దీనికి ఫ్రేమ్ వచ్చేసి మొత్తం టేక్ వుడ్ వస్తుందండి బట్ డిజైన్ ఉంటుంది చూసారా మధ్యలో ఇది మొత్తం కూడా ప్లైవుడ్ తో చేస్తారన్నమాట మొత్తం టేక్ వుడ్ తో చేసినవి ఇందాక చూసాం మనము బట్ ఇవి కాస్త తక్కువ ప్రైస్ కి రావడానికి రీజన్ అదే దీని ప్రైస్ వచ్చేసి 42,000 సూపర్బ్ గా ఉంది టేక్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇవే అన్నమాట బడ్జెట్ లోనే ఉన్నాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మనం పెబుల్స్ కానీ అలాంటివన్నీ వేసుకోవచ్చు కలర్డ్ పెబుల్స్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది సో ఇవి వచ్చేసి బడ్జెట్ డైనింగ్ టేబుల్స్ అండి ఇందులో బోల్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయి ఈవెన్ మీరు నార్మల్ డైనింగ్ టేబుల్ తీసుకున్నా కానీ దాని మీద మీరు గ్లాస్ వేసిమ్మంటే వేసిస్తారండి నేను అలాగే తీసుకున్నాను సో ఇది కూడా అంతే ఇందులో 4 చైర్స్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి 36,000 అన్నమాట ఇది కూడా చూడండి ఇది వచ్చేసి కంప్లీట్ గ్లాస్ అన్నండి ఇది టఫ్ అండ్ గ్లాస్ వస్తుందన్నమాట సో దీని మీద మనం వేడి గిన్నెలు పెట్టినా కానీ ఏమీ అవ్వదు మా ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ ఇక్కడి నుంచే తీసుకున్నామండి మేము సింపుల్ వుడెన్ గాని తీసుకున్నాము చాలా సింపుల్ది తక్కువలో తక్కువ ప్రైస్లో తీసుకున్నాను నేను తీసుకొని దాని మీద వీళ్ళకే చెప్పి గ్లాస్ వేయించుకున్నాను అన్నమాట సో చాలా బాగుంది మా ఇంట్లో డైనింగ్ టేబుల్ వచ్చేసి ఈ కింద అంతా స్టోరేజ్ వచ్చిందండి దీంట్లో ఏంటంటే మనం గ్లాసెస్ అండ్ కట్లరీ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట మనకి యాక్సెసిబుల్గా ఉంటాయి ఇమీడియట్ యాక్సెస్ అనేది ఉంటుంది ప్లస్ స్టోరేజ్ వస్తే బెటరే కదా అండ్ ఇవన్నీ కూడా మనకి గ్లాస్తో వచ్చిన డైనింగ్ టేబుల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీటింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉండే ఒక డైనింగ్ టేబుల్ ఉందండి దీని మీద కూర్చుంటే అసలు సూపర్గా ఉంటుంది చూసారా ఈ కర్వేచర్ అనేది ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అన్నమాట దీంట్లో వచ్చేసి 6 చైర్స్ ఇచ్చారు అండ్ ఇది కంప్లీట్గా గ్లాస్తో వచ్చింది టఫ్ అండ్ గ్లాస్ అనమాట దీని మీద వేడి పెట్టినా ఏం పర్లేదు అండ్ దీని ప్రైస్ వచ్చేసి 68,000 అండ్ దీంట్లో కూడా స్టోరేజ్ వచ్చిందండి వెరీ బ్యూటిఫుల్ ఇక్కడ వచ్చేసి మనం టిష్యూస్ అండ్ కట్లరీ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు వెరీ నైస్ ఇంకా ఇంకొన్ని మోడల్స్ కూడా అలా చూపించేస్తానండి చూసేయండి ఇవన్నీ కూడా ఆన్ యావరేజ్ మనకి 40,000 to 50,000 మధ్యలో ఉంటాయన్నమాట కొన్నిటి మీద గ్లాస్ ఉంటుంది కొన్నిటి మీద ఇప్పుడు లేకున్నా కానీ మీకు వేసేసి ఇస్తారు ఇవి జస్ట్ డిస్ప్లే కోసం మాత్రమే పెట్టారనమాట మీకు అలా అన్నీ ఒకసారి చూపించేస్తాను ఇది కూడా చూడండి ఇది 53,000 అండి దీనికి కూడా డిజైన్ చాలా బాగా వచ్చింది చూడండి ఇది 53,000 ఒక్కొక్కటి ఒక్కో మోడల్లా ఉంటుందండి ఏవి కూడా ఇమిటేషన్ లాగా ఉండవు సో గైస్ చూసారు కదా ఇంట్లోనే కూర్చొని నాంపల్లిలో ఎక్కడో ఉన్న షాప్ని మొత్తం సెక్షన్ బై సెక్షన్ విత్ ప్రైసెస్ తెలుసుకున్నారు కదా ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఓల్డ్ అన్ని మోడల్స్ చూపించాను కదా మీకు వీటిలో ఏది నచ్చినా కానీ జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ పంపించేశారంటే ఫర్దర్గా మీరు అన్నీ మాట్లాడుకోవచ్చు అలాగే మీరు ఎక్కడున్నా కానీ వాళ్ళు ఇంటికే పంపిస్తారు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో మొత్తానికైతే ఇంటికైతే వస్తాయి అండ్ మీరు అసలు షాప్కి విజిట్ చేయకుండానే కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చెప్తారు అండ్ మనము ఎక్కడున్నా కానీ వాళ్ళే పంపించేస్తారనమాట నేను ఇక్కడే షాపింగ్ చేశాను అండ్ ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి మేము వాడుతూనే ఉన్నాం మా ఫర్నిచర్ చాలా బాగుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉందన్నమాట మనం ఏంటి అంటే మంచి కలర్ చూస్ చేసుకోవాలి అండ్ ఒకసారి ఇక్కడికి వచ్చేసి మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని కస్టమైజేషన్ కావాలంటే అవి కూడా చేయించుకొని తీసుకున్నాము అంటే కొన్ని సంవత్సరాలు ఉండే వస్తువు కదా సో మంచి చోట తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఓకేనా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం టేక్ కేర్ అండి బై